మరి ఓల్డ్ సిటీలో ప్రెస్ క్లబ్ గురించి ఆ స్థలం విషయంలో ఇస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు క్రాంతి గారు కూడా చెప్పడం జరిగింది. అల్లం నారాయణ గారు కూడా మాట్లాడినప్పుడు ఈ అంశంలో ఓల్డ్ సిటీలో కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరనేటువంటి ఆవేదనలో ఉన్నారని, తప్పకుండా నేను అక్కడ ఆర్టీఓ గారితో మాట్లాడతా, అక్కడ ఏదైనా స్థలం ఉంటే మరి ఆ స్థలం తీసుకొని మనం ఆ ప్రాంతంలో మన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము కలిసి అల్లం నారాయణ గారు మనమందరం కలిసి ఆర్టీసీ కళ్యాణ భవనానికి మార్చి పెట్టాం, గన్ పార్క్ నుంచి మార్చి పెట్టాం. ఇక అవే కావు, ఇంకా చాలా ఉద్యమాల్లో చాలా చేశాం. అదేవిధంగా మన హౌసింగ్ విషయంలో చూస్తే సుప్రీంకోర్టులో ఇంతకుముందు ఈ కేసెస్ కొన్ని సొసైటీస్ అంటే ఇంతకుముందు గతంలో ప్రవర్తించిన దీని మీద కేసెస్ ఉంటే టోటల్ ప్రాసెస్ బ్లాక్ అయ్యేది. ఈ మొన్న సుప్రీంకోర్టులో కూడా ఈ సొసైటీ సంబంధించిన భూమి ఏదైనా ఉంది, జర్నలీ సంబంధించిన భూమి ఉంది కూడా డెవలప్ చేయవచ్చు, అది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మనం ఒక మీటింగ్ మన ఆలం నారాయణ గారు తర్వాత మిత్రులు అందరూ చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిశారు, నేను కూడా ఆ రోజు ఉన్నాను. దానికి కూడా దాని మీద కూడా ముందుకు వెళ్తున్నాము. ఆ లైన్ క్లియర్ అయిపోతే చాలా వరకు హౌసింగ్ సమస్య కూడా క్లియర్ అవుతుంది. జిల్లాలో కూడా ఈ టూ బెడ్రూమ్ హౌసింగ్ తో మనము ఎక్కడెక్కడ వీలైతే అక్కడ లింక్ చేయడానికి ఆల్రెడీ మనం కృషి చేస్తున్నాము. సంపాదించడం జరిగింది. డెఫినెట్ గా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో కూడా డెఫినెట్ గా అవకాశం కల్పిస్తారు. అంటే జర్నలిస్ట్ కాకుండా టోటల్ గా కుల మత వర్గాలు ఏ కూడా అన్ని కుల మత వర్గాలను కలుపుకుని ఈనాడు ముఖ్యమంత్రి గారు అన్ని డిసిషన్లు ఏ తీసుకుంటున్నారో నిర్ణయాలు. ఒక్క హైదరాబాద్ జిల్లా జర్నలిస్టులకు సంబంధించిన సభ మాత్రమే, ఒకే జిల్లా జర్నలిస్ట్ వీళ్ళందరు. అంటే ఒక సంస్థ ఏర్పాటైన తర్వాత దశాబ్దాల చరిత్ర ఉన్న ఒక యూనియన్ ఇక్కడ పనిచేస్తూ ఉండేది. కానీ తెలంగాణ పోరాటం అనేది పాలు నీళ్లను వేరు చేసినట్టుగా 2001లో ప్రారంభమైన జర్నలిస్టుల ఉద్యమం, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం పాలు నీళ్లను వేరు చేసింది. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే ఒకే ఒక్క నినాదం ఇచ్చి, తెలంగాణ తప్ప మాకు ఇంకే ప్రయోజనాలు వద్దు, మేము తెలంగాణ కోసం మాత్రమే పోరాడుతున్నాం అని, అప్పుడు కనీసం సంక్షేమాన్ని కానీ మనకొచ్చే హక్కుల్ని కానీ మనకొచ్చే రాయితీల్ని కానీ దేన్ని పట్టించుకోకుండా 2001 నుంచి తెలంగాణ సిద్ధించే 2014 దాకా 13 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన పోరాటంలో మనం అంతా ఉన్నాం.